గతంలో నేను ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు మీ అందరికి ఆనాడు నేను హామీ ఇచ్చా తెలుగుదేశం పార్టీ గెలిచిన మొదటి సంవత్సరంలోనే గౌరవంగా పట్టాలు పెట్టి మీకు ఇంటి పట్టాలు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చా కానీ అబద్ధం ప్రపంచాన్ని చుట్టుకొని వస్తుంది నిజం గడప దాటే లోపల అట్లా వైకాపా నాయకులు 2019 లో నేను పోటీ చేసినప్పుడు లోకేష్ గెలిస్తే అభివృద్ధి పేరుతో ఇళ్ళని కొట్టేస్తానని చెప్పారు అవునా కదా కొంతమంది ఆ మాయ మాటలు నమ్మి ఇక్కడ ఉన్న శాసన సభ్యుని గెలిపిస్తాం జరిగింది అయినా పరవాలేదు ఓడిపోయినా పరవాలేదు ప్రజలకి సేవ చేయాలని ఏకైక లక్ష్యంతో ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 12 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపడతం జరిగింది మీకేమైనా వైద్యం కావాలంటే క్లినిక్ ఏర్పాటు చేశాం స్వయం ఉపాధి కావాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టినాం ఇట్లా దాదాపు 12 సంక్షేమ కార్యక్రమాలు మీ కోసం చేస్తాం జరిగింది ఓడిపోయిన లోకేష్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే గెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించమని నేను సొంత ఇల్లు అనేది అందరి కల నాది కూడా సొంత ఇల్లు అనేది అందరి కల అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి నాశరికమైన ఇల్లు కాదు నాణ్యత ఉన్న ఇల్లు కట్టించాలని ఎన్టీఆర్ గృహాల పేరుతో టిట్కో ఇల్లు అద్భుతమైన టైల్ ఏర్పాటు చేసి కిచెన్ లో గ్రానైట్ టాప్ ఏర్పాటు చేసి చెక్క తలుపేమి యూపీవీసీ కిటికీలేమి అన్ని ఏర్పాటు చేసి ఆయన ఇల్లు ఇచ్చే లోపల మనం ఓడిపోతాం జరిగింది కానీ ఈ రోజు కూడా మీరు ఇల్లు చూడండి అక్కడ ఉన్న ఇల్లు ఎంత నాణ్యత ఉందో ఒక్కసారి చూడండి బాబు గారు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారు పేదవాళ్ళకి అద్భుతమైన ఇల్లు కట్టాలి అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను 2024లో ఎటుకో బాబు గారు గెలిచేది అనివార్యం ముఖ్యమంత్రి అవుతాం అనివార్యం నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి మొదటి సంవత్సరంలోనే గౌరవంగా పట్టాలు పెట్టి మీకు ఇంటి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను అమ్మా అంతేకాదు